రాష్ట్ర ప్రజలందరూ సంతోషాలతో ఉండేలా మహేశ్వరుడు దీవించాలి మంత్రి కోమటిరెడ్డి సంతోషాలతో ఉండేలా మహేశ్వరుడు దీవించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి అన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి నల్గొండ జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేశారు మహాశివరాత్రి సందర్భంగా నేడు ఆయన నల్గొండ పట్టణంలోని పానగల్ పచ్చల ఛాయా సోమేశ్వరాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చైర్మన్ ప్రధాన అర్చకులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు అనంతరం ఆలయాల్లో అభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోనే ఆధ్యాత్మికత పరంగా ఆర్కియాలజీ పరంగా ప్రత్యేకమైన దేవాలయాలుగా నల్గొండలోని పచ్చల ఛాయా సోమేశ్వరాలయాలు విరాజిల్లుతున్నాయని అన్నారు ఛాయా సోమేశ్వరాలయాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆర్కియాలజీ నిపుణులు వచ్చి పరిశీలించారని అన్నారు ఇంతటి మహత్యం కలిగిన ఈ ఆలయంలో పూజలు జరపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు వచ్చే సంవత్సరం శివరాత్రి నాటికి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని శివరాత్రి పది రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సైతం రావడం చాలా సంతోషమని తెలిపారు సమాజంలోని మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి అభివృద్ధి చెందాలని తమది మహిళల సంక్షేమం కోరే ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించామని మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించి ఆలయాలను సందర్శించుకోవడం చాలా సంతోషం కలిగిస్తుందని అన్నారు ఇప్పటికే మహిళలకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు త్వరలోనే భద్రాద్రి రామయ్య పాదాల దగ్గర మహిళల పేరు మీద ఇందిన ఇండ్లు మంజూరు చేయబోతున్నామని ప్రతి మహిళకి మహిళా సంఘాలకి ఆర్థిక పరిపుష్టి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ బుర్రు శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆలయ చైర్మన్లు సూర మహేష్ గంట అనంతరెడ్డి స్థానిక కౌన్సిలర్ ఆలకుంట రాజేశ్వరి మోహన్ బాబు పలువురు కౌన్సిలర్లు అధికారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు